వెల్కమ్ టు స్ఫూర్తి వెల్ల ఛానల్. ఈ రోజు నేను మీకు తవా పుల్కాలు ఎలా చేసుకోవాలో నేను చూపించేస్తాను. తవా పుల్కాలకు మనం పిండి ఎలా కలుపుకుంటామో సాఫ్ట్ గా చక్కగా పొంగుతాయో చూపిస్తాను. రెగ్యులర్ గా చేసుకునే చపాతీలు కాకుండా ఇలా కూడా అప్పుడప్పుడు చేసుకుంటే డిఫరెంట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు నేను ఒక 2 కప్పులు పిండి తీసుకుంటున్నాను, 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత మీరు పిండి తీసుకోవచ్చు క్వాంటిటీ. ఇప్పుడు మనం దీంట్లోకి ఉప్పు వేసుకుందాం, కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. దీంట్లోకి మనం ఎటువంటి నూనె గానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. దీంట్లోకి మనం బాగా మసిలిన నీళ్లు, బాగా మరగబెట్టుకున్న నీళ్లతో ఈ పిండిని మనం కలుపుకోవాలన్నమాట. చూడండి, నీళ్లు బాగా వేడిగా ఇలా పొగలొచ్చేటట్టు బాగా మరిగి కొంచెం కొంచెం పోసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. వేడి నీళ్ళతో కలుపుకుంటే మనకి పుల్కాలన్నీ బాగా సాఫ్ట్ గా వస్తాయి. ఎప్పుడు ఆయిల్ వేసి చపాతీలు కాకుండా అప్పుడప్పుడు డ్రైగా ఇలా ఆయిల్ లెస్ గా కూడా మనం పుల్కాలు చేసుకు తింటే బాగా హెల్దీగా కూడా ఉంటుంది కదా మనకి. అప్పుడప్పుడు ఆయిల్ని అవాయిడ్ చేద్దాము, అందుకోసం ఈ పుల్కాలు చూపిస్తున్నాను. పిండిని ఇలా ఒక 2-3 నిమిషాలు మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా కలుపుకుని చక్కగా ఇలా మెత్తగా 2-3 నిమిషాలు ఇలా పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత మూత పెట్టేసి ఒక 1/4 గంట బాగా నాననివ్వాలి పిండిని. చూడండి, పిండి ఇలా ఉండాలి, మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చక్కగా ఉండాలి. ఇలా ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేద్దాం కవర్ చేసుకుని. చూడండి, ఒక 1/4 గంట 20 నిమిషాలు చక్కగా పిండి నానింది. చూడండి ఎంత సాఫ్ట్ గా ఎలా ఉంది. సాఫ్ట్ అంటే మరీ పలచగా అయిపోకూడదు, ఇలా ప్రెస్ చేస్తుంటే చక్కగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఉండల్లాగా చేసుకుని పుల్కాలు రెడీ చేసుకుందాం. చక్కగా ఇలా ఉండల్లాగా చేసుకుని పుల్కాలు రెడీ చేసేసుకుందాం. ఇలా అన్ని పుల్కాలని చక్కగా రౌండ్ గా పొడి పిండి వేసుకుంటూ చేసేసుకుందాం. ఇలా పుల్కాలని రౌండ్ గా చేసుకుందాము. ఒకవేళ మీకు పిల్లలు ఇప్పుడు చేస్తూ ఉంటారు కదా, రౌండ్ గా రాలేదనుకోండి, చక్కగా ఒక ప్లేట్, ఏదైనా గెస్ట్లు వస్తున్నారు చక్కగా ప్లేటింగ్ నీట్ గా చేయాలి, రౌండ్ గా ఉండాలి రావట్లేదు అన్నప్పుడు ఒక ఏదైనా రౌండ్ ప్లేట్ తీసుకుని చక్కగా కట్ చేయండి. పెనం పెట్టుకుని చక్కగా అటు హైలో కాకుండా సిమ్ లో కాకుండా మీడియం గా పెట్టుకుని మనం ఈ పుల్కాల్ని కాల్చుకుందాము. ఇలా 2 పక్కల కొంచెం పొంగేంత వరకు కాల్చుకుని మనం నెక్స్ట్ ఏదైతే డైరెక్ట్ స్టవ్ మీద పెట్టుకోవచ్చు, లేకపోతే మనకి స్టీల్ది గ్రిల్ ఉంటుంది కదా, ఏదైతే పుల్కాలు కాల్చేది దాని మీద పెట్టుకుంటే మీకు చక్కగా పొంగుతాయి అన్నమాట. మరీ హై ఫ్లేమ్ లో కూడా ఇది చేయకూడదు. చూడండి, ఇప్పుడే పొంగడం స్టార్ట్ అయిపోయినాయి, ఇంకా గ్రిల్ మీద పెడితే ఇంకా బాగా పొంగుతాయి. ఇప్పుడు మనకి ఇలా గ్రిల్ పెట్టేసుకుని దాని మీద ఇట్లా వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకు ఆ పుల్కా అన్నది కాలుతుంది ప్లస్ పొంగుతుంది అన్నమాట. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. చక్కగా ఇలా పుల్కాలు చేసుకుంటూ ఆయిల్ లెస్ ఉంటాయి, సాఫ్ట్ గా కూడా వస్తాయి అన్నమాట. చాలా మెత్తగా ఉంటాయి, మనం వేడి నీళ్ళు పోసి కలిపాం కదా, చక్కగా చాలా మెత్తగా పుల్
పుల్కాలు మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఏదైనా గ్రేవీ కర్రీతో భలే రుచిగా ఉంటాయి పుల్కాలు. ఇలా గ్రిల్ అనుకోండి, మనం నిదానంగా కాల్చుకుంటాక మనకు బాగుంటుంది. మనకి ఎక్కువ రేటు కూడా ఉండదండి ఇది. సో దొరుకుతుంది. నేనైతే ఇది హైదరాబాద్ లో స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది సనత్ నగర్ లో, అక్కడ తీసుకున్నాను. ఎలాంటి స్టీల్ షాప్స్ లో అయినా దొరికిపోతుంది. చాలా తక్కువ రేట్, అది 150 ఉంటుంది అంతే. చక్కగా ఇలా ఉందనుకోండి, డ్రై చపాతీస్ అప్పుడప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు. డ్రై పుల్కాస్ అన్నమాట. అలాగే ఒక్కొక్కటి కాల్ చేసుకుందాం. నిదానంగా చక్కగా ఇలా అన్ని పుల్కాలని కాల్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్ గా ఉంటాయండి. మనకు అసలు అవి నిలవ ఉన్నా కూడా పుల్కాలన్నీ మనకు అసలు గట్టిపడవు. ఇలాంటివి మనం ఏదైనా లాంగ్ జర్నీస్ చేస్తాం కదా, ఏదైనా ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఇలా పుల్కాలు చేసుకెళ్తే మాత్రం అస్సలు గట్టిపడవు, చాలా స్మూత్ గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ గ్రిల్లే ఉండాలని లేదండి, కొంచెం మనం పెనం మీద కాల్ చేసుకుని ఇట్లా పొయ్యి మీద కూడా మనం కాల్చుకోవచ్చు. బొగ్గులు పొయ్యి అయితే ఇంకా భలే ఉంటుందండి, గ్యాస్ కాకుండా చాలా బాగుంటుంది అలా కాల్చుకునేటప్పుడు. నా ఈ పుల్కా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా స్ఫూర్తి వెళ్ళిన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో, మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. చూసారా చక్కగా మెత్త మెత్తటి పుల్కాలు. ఓకే, ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి, మెత్తటి పుల్కాలు విత్ క్యాప్సికమ్ కర్రీ, భలే రుచిగా ఉందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి.